हेलो गाइस, वेलकम बैक अनदर जीटीए गेम प्ले। गाइस लास्ट एपिसोड చూసినట్లయితే మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఆ బ్రీఫ్ కేసెస్ స్టోరీ చేసాం కదా, సక్సెస్ఫుల్ గా అయితే మనం డెలివరీ చేసాం. కానీ ఏమైందంటే ఆ బ్రీఫ్ కేసులలో ఎటువంటి ఎక్విప్మెంట్ అయితే లేదంటే మనకు ఆ బ్రీఫ్ కేసులలో మనకు ఏమైతే మనం పార్సల్ చేసామో వాసన వాసన చేతు వాసన నువ్వు ఎక్కడెక్కడో చేతులు పెట్టుకొని వాసన చూడకు డ్రైవరు, నీకు పగులు చెడ్డి వెనుకల డ్రైవర్ ముడ్డి మీద అనమాట చెప్తా బిడ్డ. ఎవరు కాదు సారీ, లెక్చర్ వెనకాల ముద్దు మీద ఒక దాని అనుకో, ముందుకే వాడితే ముద్దు పల్లెని రాలతాయి బిడ్డ. జాగ్రత్త, నేనే మాట్లాడుతున్నా, నిశ్శబ్దంగా ఉండు ముందు. చూపు, అరే చూపు చూస్తున్నా బ్రో. అగో అగో, ఏ చేతులు పక్క బిడ్డ, ఎక్కువ చేసిన అనుకో తమ్మి పడేస్తా బిడ్డ. గ్రైండ్ పెట్టి నేను మీ అంతా నిన్నే లేపేస్తా. ఇంత ఏమనుకున్నావు, నా చేతిలో కంట్రోల్ ఉంది నువ్వు. ఓకే, మనకు లాస్ట్ చెప్తాలో మనం చేసాం కదా, అవి బ్రీఫ్ కేస్ ఇచ్చే దాంట్లో ఎక్కువ ఎలాంటి వస్తువులు అయితే లేవంటే మనకి ఎలాంటి ఎక్విప్మెంట్ అయితే లేదంట ఆ బ్రీఫ్ కేసులలో. కాబట్టి ఆ మిషన్ అయితే ఫెయిల్ అయినట్టు అర్థం అనమాట. కాబట్టి డ్రైవర్ అయితే చాలా కోపం ఉన్నాడు. ఈ చీ 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 డ్రైవర్ అని పోతుంది. దీంతో నీకు ఒక్కసేపు మాట్లాడితే టంక నాకిపోతుంది వీడియో అంతా. మన లెస్టర్ ఉన్నాడు కదా, లెస్టర్ అయితే ఆ ఎక్విప్మెంట్ అయితే వాళ్ళకి చేరలేదంట. మనకి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక మిషన్ అయితే ఇస్తా అంటున్నాడు. అరే బై, నువ్వు వాసుకున్నాడు కదా బై, అరే తర్వాత వస్తుందిరా. నేను చెప్పిన తర్వాత నా డైరెక్ట్ నాది మొత్తం కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తున్నావు నువ్వు డ్రైవర్, ఆ మాటను. ఓకే, వీడుంటే మంచిది పక్క పోదాం. వీడు అడిగి తిరుగుతుంటేనే మూతులలో బుద్ధులలో చేతి పెట్టుకోడు. మనకి ఇప్పుడు ఏంటంటే లెక్చర్ ఇంకొక మిషన్ అయితే ఇవ్వబోతున్నాడు అంట. ఈ మిషన్ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఫ్యూచర్లో మన డ్రైవర్ గాడికి ఎటువంటి మిషన్స్ అయితే ఉండవు లెస్టర్ నుంచి. కాబట్టి చాలా జాగ్రత్త అయితే ఉండాలి. మనం వెహికల్ ఎక్కి వెళ్ళమన్నాడు బీచ్ ఏరియాకి అయితే ఉన్నాడు, అక్కడ నుంచి అయితే మనకి మిషన్ అయితే స్టార్ట్ అవుతుందంట. ఓకే గాయ్స్, ఈ వెహికల్ అయితే మన కలెక్షన్ అయితే చేరిపోయింది. మన డ్రైవర్ గారి కలెక్షన్లో మీరు చెప్పారు కదా మన డ్రైవర్ ఉంచుకోమని, కాబట్టి డ్రైవర్ కలెక్షన్ అయితే చేసేసాను ఈ వెహికల్ని అయితే. ఓకే, మనం వెళ్దాం ఫటాఫట్. లెస్టర్ గారు చాలా కోపం ఉన్నాడు గాయస్, అసలుకి వచ్చిరాగానే అడిచాడు, కత్తును ఒక దెబ్బ కొట్టాడు, కట్టపై బయటపడింది ఆయన. అమలు కట్టుంటుంది కదా లెస్టర్ దగ్గర, కట్టతో మీద కొట్టాడు. డ్రైవర్ గారు దాకా తెలుసు కదా, ఈ సిగ్గుడు ఇగ్గిడు ఒక ఇగ్గుడు. మనం బీచ్ ఏరియా అంటే ప్రతిసారి ఇక్కడ బిగ్ బొగ్గు అవుతున్నాం, కాబట్టి ఈసారి ఇక్కడికి వెళ్దాం. ఏమవుతుందో చూద్దాం, ఇక్కడికి వెళ్తేనే మనకు సేఫ్. లెట్స్ గో లెట్స్ గో గాయస్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ యూజ్ చేస్తుందో దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా ఫటాఫట్ ధనాలను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి షేర్ చేయండి. గాయస్ మనం 10K దగ్గరలో ఉన్నాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక చిన్న రిక్వెస్ట్. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ షేర్ చేయండి. మాట్లాడితే అసలుకి పోతనే ఉంటుంది వెహికల్ ఎక్కడికో. అదే వెళ్దాం, దగ్గరలో ఉంది. లాస్ట్ ఎపిసోడ్ నాకు గ్లిచ్ అయినందుకేమో మేబీ ఎక్స్ట్రాగానేమో మళ్ళీ ఇంకో మిషన్ ఇచ్చాడు. ఆ మిషన్ ఎక్విప్మెంట్ అయితే చేరలేదంట. ఓ నిదానం నిదానం, వెహికల్ మాత్రం చాలా స్మూత్గా కంట్రోల్ అవుతుంది గాయస్. బాగా నచ్చింది నాకైతే వెహికల్ ఇది. ఓ కార్లు చాలా బాగున్నాయి రా ఈ మధ్య లాస్ ఏంజెల్స్ సిటీస్లో. డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి గాయస్, ఇక్కడ చూడొచ్చు. ఆర్ డిజైన్ అయితే సూపర్ ఉంది నిజంగా. ఏ డ్యామేజ్ అయింది అప్పుడే, ఇదిగానే డ్యామేజ్ అవుతుంది. కానీ వెహికల్ పవర్ఫుల్ ఉంది కానీ డ్యామేజ్ చాలా తొందరగా అవుతుంది. మనకు స్పీడ్ ఎంత వచ్చేదో చూద్దాం ఒక్కసారి మనం. ఓకే, హైవేకి వచ్చేసాం కదా. బట్టి నాకు నా తెలిసే వరకు 180 వరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు 180 ఐ థింక్ 180 రీచ్, 150 దాటింది. ట్రాక్ మీకు వెళ్తాను గ్యాస్, ఎగ్జాక్ట్ స్పీడ్ తెలుస్తుంది. ఓకే చూద్దాం, ఎడ్జ్లో ఒకసారి ట్రై చేద్దాం, స్పీడ్ టెస్ట్ చేస్తే చేద్దాం. ఒకవేళ లక్కీ మిస్ అయ్యి నువ్వా, ముందైతే అక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది లక్కీ మిస్ తోడు తప్ప మిస్. ఓ ఇది కూడా చాలా బాగా అవుతుంది గ్యాస్, వెహికల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూడండి సింపుల్గా ఉంది, బుక్ ఓవరాల్గా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ దూరొచ్చు మంచిగా, చిన్న చిన్న ప్లేస్లలో ఈజీగా దూరొచ్చు. కొండలలో కూడా బాగా బాగా వెళ్తుంది. ఇంటికి వెళ్ళాలి వాటర్లోకి. పద 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 దారుందా, ఇది అయ్యో దారిదా. అరే అరే అరే, దాతు 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 స్కిడ్ అవుతుంది. ఓకే గాయస్, ఇక్కడ చూడొచ్చు మనకి మ్యాప్లో ఉన్నటువంటి మిషన్ అయితే స్టార్ట్ అయింది. అరే ఊరికి ఎమ్మొత్తలేదు రా, ఎక్కడుంది ఇంతకు బీచ్ ఏరియా అని చెప్పాడు. సరే ఇక్కడే కదా వచ్చి, ఇక్కడ వచ్చా కదా. ఒరే నీ మైదా పిండిగా, ఇక్కడ నేను పోయినసారే అనుకున్నా, పోయినసారి అప్పుడు అయిందని మనము మన ఫ్రాంక్లిన్తో ఫ్రాంక్లిన్తో వచ్చినప్పుడు బీచ్ ఏరియా అంటే ఇక్కడికి వెళ్ళాం.
ఇక్కడికి వెళ్తే ఆ మిషన్ ఏమో ఇక్కడ వచ్చింది ఈ ఏరియాలో, ఇప్పుడేమో బీచ్ ఏరియా అంటే ఇక్కడికి వచ్చిన, ఇదేమో మిషన్ ఇక్కడ పడింది. ఏందయ్యా ఇది? చా 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 చా. ఓకే మనం పడబడి అక్కడికి వెళ్దాం, లేట్ ఎందుకు దండగా. ఒక్కసారి కరెక్ట్ చెప్పాడు కదరా నాయనా లెస్టరు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇస్తే అయిపోయి కదా, ఈ బీచ్ వెళ్తే అయిపోతుంది బీచ్ అని చెప్పి. పోయినసరేమో ఆ బీచ్కి వస్తేనేమో ఈ బీచ్ పంపిస్తే, ఈసారేమో ఈ బీచ్కి వస్తే మళ్ళీ ఆ బీచ్కు. ఓకే గైస్ మనం పడబడి అక్కడికి వెళ్దాం, లేట్ ఎందుకు. లెచ్చుకో లెచ్చుకో తొందరగా లెచ్చుకో. ఓకే గైస్ వచ్చేస్తే మనం అయితే బీచ్ ఏరియాకి. ఇక్కడెక్కడైనా పార్కింగ్ చేయాలి వెహికల్, ఇక్కడ ఇక్కడ పార్కింగ్ చేద్దాం, పార్కింగ్ చేద్దామా, వెళ్దాం పదండి బీచ్ లోపలికి డైరెక్ట్గా. ఏంది పార్కింగ్ చేస్తాం పారా వైపా. ఇగో ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో మనకి బోట్ ఏమో గ్లిచ్ అయింది, ఇప్పుడే మంచిగా నీట్గా ఉంది చూడండి అయ్యా. ఇదే అయింది అయ్యా, ఇది ఇది మాత్రం అన్యాయం అయ్యా స్వామి, నిజంగా అన్యాయం. సార్ మీ బోట్ కావాలి సార్, ఎక్స్క్యూజ్ మీ అండి సార్, మీ బోట్ కావాలి. ఎక్కడ ఉంటుంది మన వెహికల్ ఏం కాదు, పద ఏ చాలేదా వాడు, ఏ చాలేదయ్యా. ఆ జీసస్. ఓకే మన లొకేషన్ వచ్చి ఎక్కడ ఉంది యార్? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓయమ్మ చాలా దూరం ఉంది అయ్యో. ఓకే లేదు, ఓ మైకల్ ఎవరిగా నివడం కడుతున్నావు నిజంగా. ఈ మధ్య పేర్లు కనిపించడం ఎక్కువ అయిపోయింది కదా, నిజంగా పేర్లు కానీ కనిపించ అయిపోతున్నాను నేను. మా డ్రైవర్ గారు చూడు మొత్తం నిలబడి నడుస్తున్నాడు, ముట్టి బద్దలవుతున్నాడు ఉంది బాబు తన సంటికి. ఓ నిజాన జనం వెనకాల గమ్యం ముందల తెలియదు పాపం, ఎవరికి తెలియదు పాపం. అందరు పారిపోకండి, ఉండండి పారిపోకండి వాటిని పారిపోగల ఇంకా. ఓకే వచ్చేసాం అనుకుంటా. అరే రే నిజానమ్మా నిజానమ్మా, వాటిలో దొరుకుతుంది అభిది మామూలు మనకు మూవీస్లో చూసినట్టే వాటి లోపలికే మళ్ళీ పైకి వస్తుంది, ఇది అలా వచ్చట్లేదు. మనకు అరౌండ్ ఇది 80 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది, మనకు అలర్ట్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ స్పీడ్ అయితే మెజర్ చేయలేకపోతున్నాం మనము. అది వచ్చి మీరు ఓ 80, 99 ఓ బాగానే రీచ్తుంది 90 అలా రాకుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ నా దేశానికి ఒక 120 వరకు రీచ్ అవ్వచ్చు అలా రాకుంటే. నాకు 90 ఒక 100 కూడా వచ్చి వెళ్ళిపోయింది చూడొచ్చు మీరు, 100 వచ్చింది వెళ్ళిపోయింది. మనకు అలలు రాకుండా స్మూత్గా ప్లెయిన్గా ఉంటే మాత్రం డెఫినెట్గా ఒక 120 వరకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది గైస్ డెఫినెట్గా. ఓకే మనకు దూరంలో బోర్డు కనిపిస్తుంది చూడొచ్చు మీరు అక్కడ. ఓకే 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 నిదానం, ఇక్కడ సక్సెస్ఫుల్గా చోరీ చేయాలి లేకపోతే మనకు పగులు తెచ్చేది. ఇంతకందులో ఏముందో చెప్పట్లేదు గైస్ లిస్టర్, అది మాత్రం నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అర్థం అవ్వట్లేదు, ఆ క్రిటిక్ కేసులలో ఏముందో చెప్పట్లేదు. ఓ నిదానం నిదానం, ఇంతకుముందు మీరు పెద్ద కొట్ట చిన్న కొట్ట రెండు పంపలేద్దామా లేకపోతే స్మోకులు బెస్ట్ గైస్, ఇటు తిరిగి స్మోకులు వేద్దాం రెండు మూడు, తర్వాత వచ్చేసి మళ్ళీ గన్ పట్టుకుందాం. వచ్చేసి మనకు గ్యాస్ అనమాట, గ్యాస్ అయితే వాళ్ళు కలదిరి సృహ తప్పి పడిపోతారు, సృహ తప్పి పడిపోగానే మనం పోయి తీసుకొని పోదాం. అంటే కరెంట్ కొంపదీని దగ్గర పోగా. ఓ ఉన్నారయ్యో ఉన్నారయ్యో, ఒరే కేసెస్ ఎక్కడ కూడా కేసు పడ్డాయా? కుడుతున్నారా కుడుతున్నారా కుడుతున్నారా, బ్యాక్ 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 వే. మీరు గ్యాస్ వేస్తా చూసుకో, వేసుకో గ్యాస్ గ్యాస్ తీసుకో నిదానం బాబు. ఊహు దగ్గు దగ్గు నా కొడక దగ్గు. ఓకే పద 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 వచ్చారు కదా, రే బైక్ రా బైక్ రా బైక్ రా బైక్ రా, తస్తారు నువ్వు తస్తారు రే వాటిలో తస్తారు ఎక్కువ చెప్పు. అయ్యా అయ్యా అయ్యయ్యా నా కోపం తెప్పిస్తున్నాడు అయ్యా వీడు, చిచ్చి చిచ్చి గిలగిలిగిలే కొట్టుకోడు తస్తారా. పైకి వద్దు పైకి వద్దు పైకి వద్దు, ఇక్కడ మీ కదా. అరే యార్ రే నా కోపం తెప్పేకరా, సంపిపడి వస్తా నీళ్ళనే నేను.
అయ్యా ఎక్కిండి అయ్యా సామి హూ అవలగాడు ఇక్కడ ఎక్విప్మెంట్ వేయడం ఇంతకు తీసుకున్నాడా ఇక్కడ నీరా మంచి లేదు కదా అందరూ స్పృహకు వెళ్ళిపోయారు సింపుల్గా ఓ బ్రిఫెస్ ఇక్కడే ఉంది రెండు ఉన్నాయా ఏందా ఉప్పు ప్యాకెట్ అయిపోయింది గొంబ తీసి ఉప్పు ప్యాకెట్ లెక్కనే కనబడుతుంది నాకేమో ఓకే మనకు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏమైనా ఉంది ఉప్పు ప్యాకెట్ కింద సార్ ఉప్పు ప్యాకెట్ ఇంకేమైనా ఉందా ఇంతే లేవు గైస్ అయ్యా నా బోర్డు పోతుంది అయ్యా సారు నా బోర్డు పోతుంది సారు నా బోర్డు పోతుంది సారు ఇంకా రెండు వరకు చూపిస్తుంది ఇక్కడ మనకు అయిపోయింది కదా మన వర్క్ ఇంకేం చేయాలి చంపేయాలి ఎందుకు కొంప తీసి ఇక్కడ ఏం లేవు ఇంకా చెప్పనా చెప్పని తీసుకోవడం కదా ఫీల్ చేసాం కదా ఆల్రెడీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ బోర్డు తీసుకుని వెళ్ళాలి లేదా కొంప తీసి ఓకే ఈ బోర్డు తీసుకుని వెళ్ళాలా ఏంటి ఒడ్డుకు రేపు పోతుంది అయ్యా ఈరోజు పోదు ఏ సామి ఈరోజు పోయేటట్లేదు ఈ బోర్డు అరే రే రే ఏమన్నా స్పీడ్ అవుతుందా బోర్డు నార్మల్ స్పీడ్ కాదు అసలుకి ఏ బోర్డు పనికి రాదు అదే వాళ్ళ కొట్టుకోతుంది బోర్డు అయ్యా అయ్యా ఆగండి అయ్యా బోర్డు సరిపోతుంది బోర్డు సరిపోతుంది బోర్డు సరిపోతుందా అది పోతున్నాం ధరలకు ఎగుసుకుంటే ఎగుసుకుంటా పద 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 ఏ ఇంతమంది అవుతుంది బోర్డు ఇది రే పోనీ రే ఓకే గాయస్ పోలీస్ కేసులో ఉండదు నువ్వు కా ఏందయ్యా అప్పటి నుంచి నేను తనలాడుతున్నా గోధుమ పిండి కానీ ఇంకోటి వచ్చిన ఇంటికి రాక ఏమ్రో గుక్కున్నావు మంచిగా ఏమనుకుంటున్నారో గోధుమ పిండిగా అప్పటి నుంచి త్వరగా 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 బోటెక్ 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 అమ్మాయి త్వరగా త్వరగా బోటెక్స్ వెళ్ళిపోదాం ముందు ఇక్కడ ఉంటే మంచి కాదు పద 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 ఫోర్ కేసెస్ పడ్డాయి అయ్యా పద పద సిటీ 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 సైడ్ సిటీ సైడ్ పద లెట్స్ గో పోలీస్ కేసులు కూడా ఓడిపోవాలి అర్రే ఫోర్ కేసెస్ అయిపోయింది నా పని అయిపోయింది పోలీసుల మాత్రం క్రేజీ నిజంగా ఏ పక్క ఆడతా పక్క ఆడతా ముందర బోట్ వస్తుంది కొంప తీసి ముందర రావట్లేదు ఓ ఇదేంటి అయ్యా వాటర్ లెక్కన పోతుంది మరి మరీ ఎక్కువ తీరం చాలా దూరం ఉంది గాయస్ ఒక తీరకి వెళ్ళాక చూపిస్తాను అనవసరంగా ఎందుకు గాయస్ లేట్ అలాగే మనకు అప్పుడు పోలీస్ కేసులు కూడా పోతాయి చాలా టైం పడుతుంది ఒడ్డుకు వెళ్ళే వరకు అనవసరంగా ఎందుకు ల్యాగ్ లెట్స్ గో గాయస్ ఒక కేసు ఒడ్డు కదా వచ్చాను బోర్డు అయితే ఖరాబ్ అయింది టూ కేసెస్ ఉన్నాయి ఇంకా టూ కేసెస్ ఉన్నాయి తర్వాత తర్వాత మన వెహికల్ ఎక్కడ ఉంది పద 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 తర్వాత తప్పించుకోవాలి తప్పించుకోవాలి త్వరగా పదరా రే వాటర్ ఏ వాటర్లో నీ పక్కలు ఆల్మలు కూడా ఉన్నాయా పద 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 గొప్ప నుంచి ఏ గుర్తుపడుతున్నారా ఏ లోపల ఉన్నారు గుర్తుపడుతున్నారు వీళ్ళు అరే కాల్చకుండా నాయన పాపం డ్రైవర్ గారు మంచోడు రా గుడ్ బై రా బ్లడ్ వీడండా ఎలా వస్తుందో వెహికలెక్ 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 త్వరగా వెహికల్ ఎక్కు ఎక్కురే నాయన ఎందుకెక్కట్లేదు వెహికల్ పోలీసులు మనకి ఎక్కట్లేదా ఎందుకు ఎక్కట్లేదు పద 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 పరిగెత్తు 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 పరిగెత్తురా ఓ బాడీకి దావులు వాడట్లేదు నార్మల్ వాడట్లేదు ఇంతమంది పోలీసులు వచ్చారు మరి మేబీ అది ఏమన్నా రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉండొచ్చు గాయస్ లోపలికి వెళ్ళాం కదా మనం రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉండొచ్చు నాకు తెలిసిన వరకు పెద్ద 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 త్వరగా 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 పోలీస్ కేసులు కొట్టుకో ముందు పోలీస్ కేసులు కొట్టుకోవడం అని ఏం చేయలేం పరిగెత్తు 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 గో గో అప్పించిన ఛాయిస్ ఉంటుంది ఎత్తుతున్నా ఎత్తున్నా త్వరగా త్వరగా నాకోసం
అమ్మయ్యా ఊ డ్రాపింగ్ పాయింట్ వచ్చిందయ్యా సక్సెస్ఫుల్గా. దీనికైతే పులుసు ఆరిపోయింది. ఒక్కసారి చూడండి, చెంప పగిలిందయ్యా వీడికి. ఓ మామూలుగా వాళ్ళు కదా, ఎవరి గాడికి ఫస్ట్ టైం ఎన్ని దెబ్బలు అక్కడ కట్టే 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 పద పద. ఓకే వచ్చేసాం. ఓకే గాయస్ వచ్చేసాం ఆల్మోస్ట్. మనం పక్కనే ఉంది, మళ్ళీ సేమ్ ప్లేస్ అయింది. కొంపదీసి అదేకి వచ్చామా? మళ్ళీ నిన్న ఇచ్చాం కదండి, అదే సేమ్ ప్లేసా లేకపోతే వేరే ప్లేసా? చూద్దాం ఇంతకు. అదే ప్లేస్ అయ్యా, వాడే మళ్ళీ గోధుమ పిండి గాడు. ఎదురు చూడు, ఇంకా లేదా నీకు నీ దొంగ పనులు అన్నీ నాకు చెప్తావు. మా ఊరికి ఎంత దెబ్బలు తాకినావు హల్వేరాజ్? తీసుకొని చెల్లి చెల్లి ముద్దు పెట్టుకోరు ఒకరొకరు, బిడ్డలు కిసిచ్చుకోనరా. ఓకే గైస్, మనం సక్సెస్ఫుల్గా ఈ మిషన్ అయితే కంప్లీట్ చేసాం. మన డ్రైవర్ అయితే చాలా కష్టపడాడు, దౌడ వగిలిపోయింది మనోడికి. హాస్పిటల్లో ఒక వారం రోజులు చికిత్స పొందాల్సిందే, మనోడికి రక్షిద్దాం. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతే, మనం నెక్స్ట్ వీడియో కదా. అరే మళ్ళా వాసన, ఎవరు నీకు వాసన చూడమని చెప్పినా ఇంకోసారి వాసన ఇస్తాను అనుకో, బిడ్డ అయిపోతా చేతులు నా చేతిలో. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతే, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గైస్ మీరు మాత్రం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సీ యూ గైస్, ఐ విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్. స్టే హోమ్, స్టే సేఫ్. బై బై.